ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది, ఈ రోజు రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతోటి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి, అదేవిధంగా పార్టీ సీనియర్ నేత కొనకళ్ళ నారాయణ ఇద్దరు ఉన్నారు. కొనకళ్ళ నారాయణ గారు చెప్పండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ బయటికి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవాళ తెలుగుదేశం పార్టీ బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నది మన రాష్ట్ర సమస్యలు పరిష్కరించడం కోసం. చంద్రబాబు నాయుడు గారు చాలా ఓర్పుగా 4 సంవత్సరాల పాటు వేచి చూశారు. 4 సంవత్సరాలుగా సమస్యలన్నీ కూడా అలాగే పెండింగ్ ఉన్నాయి, ఏ సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇవాళ ఎంతో ఓర్పుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఓర్పుకు అగ్నిపరీక్షలాగా ఇవాళ బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీరని అన్యాయం చేశారు. ఈ రోజున ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రజలకి చాలా అన్యాయం జరుగుతుంది. దీనికోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చాలా కాలం వేచి చూసాం వాళ్ళలో మార్పు కోసం, రాష్ట్ర పట్ల వాళ్ళ చిత్తశుద్ధి కోసం. వాళ్ళు ఇవాళ రాష్ట్రానికి తీరని ద్రోహం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద మేము పోరాటం చేసేటప్పుడు వాళ్ళ మంత్రివర్గంలో మేము మంత్రులుగా ఉంటాం కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారు భావించి మంత్రివర్గం నుంచి తప్పుకునేందుకు గాను నిర్ణయించడం జరిగింది. ఇవాళ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలుసు తన తప్పు తెలుసుకుని రాష్ట్రానికి విభజన బిల్లులో పెట్టిన ఎవరై 4 విభజన బిల్లులు ఏమైతే పెట్టారో పార్లమెంటు సాక్షిగా ఏమైతే అమలు చేయాలో వాటిని అమలు చేయమని కోరుతున్నాం. ఇప్పటికే చాలా కాలయాపన జరిగిపోయింది. మరి మా మంత్రులు కూడా మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు కాబట్టి ఇకనైనా దిగివచ్చి మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలా గనక చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు, ఈ ఉద్యమం ఏ దశకైనా చేరవచ్చు, ఇది ప్రజా ఉద్యమంగా మారవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు. వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని తన నిర్ణయాన్ని మార్చుకుని స్పెషల్ డ్రైవ్ పెట్టి రాష్ట్రానికి చేయవలసిన అన్ని పనులు కూడా విభజన బిల్లులో పెట్టిన అంశాలన్నింటిని కూడా అమలు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తారు. కానీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు భాగస్వాములుగా ఉండి సాధించలేనిది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత సాధించగలుగుతారు? సాధించగలుగుతాం. మా యొక్క నిరసన పార్లమెంటులో సభను సమ్మింపచేయడం ద్వారానే కాదు, మీ మంత్రివర్గంలో కూడా కొనసాగలేమనేది మేము ఇవాళ రోజున ప్రపంచానికి తెలియపరిచాం. అంటే మాకు ఎంత అన్యాయం జరుగుతుంది, మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనే దాన్ని ఇవాళ ప్రపంచానికి తెలియపరిచాం. వాళ్ళు తెలుసుకుని వాళ్ళు వెంటనే రావాలి, వాళ్ళలో మార్పు రావాలి. వెంటనే ఈ పరిస్థితులకు దారితీయడానికి కారణం కేవలం కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ వైఖరి మార్చుకుని మా రాష్ట్రానికి చేయాల్సిన అన్ని పెండింగ్ అంశాలను కూడా పూర్తి చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సార్, సుజనా చౌదరి గారు ఉన్నారు. చౌదరి గారు, ఒక్క నిమిషం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి రాబోతున్నారు, 3 సంవత్సరాల కాలంలో మీరు సాధించినటువంటి అంశాలు ఏమున్నాయి? తర్వాత వస్తే చెప్తాను, ఈ రోజు కాదు, 3 సంవత్సరాలు మేము సాధించిన అన్ని కూడా మేము లిస్ట్ చేసి ఇస్తాం. చాలా ఉన్నాయి, అనేక సందర్భాల్లో చెప్పాను, నేను మళ్ళీ కూడా చెప్తాను. నేను మీరు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? అది మా ముఖ్యమంత్రి గారి డెసిషన్ ప్రకారం, ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ హక్కు కింద ప్రజలందరూ కూడా అవుతున్నారు. మేము కూడా మొదల నుంచి కూడా ప్రత్యేక హోదా కావాలంటున్నాం. మధ్యలో వాళ్ళు ఏదో ప్యాకేజ్ ఇచ్చి సాటిస్ఫై చేస్తాము అని అంటే కొంతవరకు ఒప్పుకోవడం జరిగింది, కానీ అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నాం. కానీ గత సంవత్సరంన్నరగా అమలు చేయలేనటువంటి ప్యాకేజ్ ఇప్పుడు అమల్లోకి వస్తుంది అనుకుంటున్నాను. ప్రయత్నం అయితే చేయాలి కదా, ప్రయత్నం లోపం లేకుండా. సో ఇది సుజనా చౌదరి చెప్తా ఉంది, ప్యాకేజీ అమలు చేయడానికి కాలయాపన చేశారు కాబట్టి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నామని చెప్తున్నారు. ఓటు స్టూడియో.